हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल टेस्टी कुकिंग चैनल की स्वागत। नेनु मी प्रशांति। ई रोज मनमु चाला सिंपल गा क्विक गा एग राइस नी विदाउट सॉसेस तो చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి। చాలా చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు। ముందుగా ఎగ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి రెండు గుడ్లను ఉడికించుకొని పైన ఉండే పెంకునంతా నీట్గా క్లీన్ చేసుకోండి। ఆ తర్వాత ఇలా తురుముకోండి। తురుముకునేది మీ దగ్గరే లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు। మెయిన్గా ఈ రెసిపీ బ్యాచులర్స్కి, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే కాలేజీకి వెళ్ళే పిల్లలకి చాలా క్విక్గా టేస్టీగా ఎగ్ రైస్ తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి। చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు। చూసారు కదా, ఇక్కడ నేనైతే రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను కదండి, తురిమేసేసుకున్నాను। నెక్స్ట్ స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలండి। ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి। మీ దగ్గర అల్లం వెల్లుల్లి విడివిడిగా లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు। ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి। మీరు స్పైసీగా కావాలి అంటే కనుక 2-3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు। ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మగ్గించుకోండి। నెక్స్ట్ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి। ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి। నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి। 1/2 టీ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ను కూడా బాగా కలిపేసేసుకోవాలి। మీరు ఎప్పుడైనా ఎగ్ రైస్ని ఇలా ట్రై చేశారా? అయితే ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఎగ్ అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు తురుముకున్న బాయిల్డ్ ఎగ్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసేసుకోండి। ఎగ్ని 1 నిమిషం కుక్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నంని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకుందాము। మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దానితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడి వేడిగా ఎగ్ రైస్ని సర్వ్ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది। చాలా క్విక్గా సింపుల్గా ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా చాలా టేస్టీగా ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి, చాలా బాగుంటుంది। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని కోరుకుంటున్నాను। ఐ హోప్ ఈ ఎగ్ రైస్ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి। నచ్చితే కనుక ప్లీజ్ అండి, మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక టేస్టీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ విత్ ప్రషు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను యూట్యూబ్లో ఏ వీడియోలు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ కింద మీ మొబైల్లో అప్డేట్ అవుతుంది, వెంటనే మీరు వీడియోలు చూసేయచ్చు। ఇలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం టేస్టీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ విత్ ప్రషు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి। రేపు మరో మంచి వీడియోతో, మరో యమ్మీ అండ్ క్విక్ రెసిపీతో మీ ముందు ఉంటాను। వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్।